వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్ తీసుకున్న నిర్ణయం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది నెల్లూరు సిటీ పార్టీ సమన్వయకర్తగా వైఎస్ జగన్ ప్రకటించిన పేరు సోషల్ ఇంజనీరింగ్ లో భాగం అనే ప్రశంసలు వినిపిస్తున్నాయి నెల్లూరు సిటీ నుంచి గత రెండు సార్లుగా బీసీ నేతల్ని బరులోకి దింపి అసెంబ్లీకి పంపించారు జగన్ ఈసారి నెల్లూరు డెప్యూటీ మేయర్ ను ప్రకటించారు ఇంతకీ సిటీ డెప్యూటీ మేయర్ ఎవరు ఆ పేరు సంచలనంగా ఎందుకు మారింది స్టోరీ వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోతున్నాయని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు తెలుగుదేశం పార్టీ నుంచి పెత్తందారులు బరిలో ఉంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిత్యం జనాల్లో ఉండే సామాన్యులకు అవకాశం కల్పిస్తోంది నెల్లూరు జిల్లా చరిత్రలో గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని సీఎం జగన్ చేశారు స్వాతంత్ర్యానంతరం నెల్లూరు సిటీ నుంచి ఇప్పటి వరకు మైనార్టీలను అసెంబ్లీకి పంపించిన చరిత్ర ఏ పార్టీకీ లేదు గత ఎన్నికలకు ముందు అబ్దుల్ అజీజ్ అనే మైనార్టీ నేతకు మేయర్ గా అవకాశం కల్పించింది వైఎస్ఆర్సీపీ తరువాత అజీజ్ టీడీపీలోకి జంప్ అయ్యాడు రాబోయే ఎన్నికల్లో కూడా నెల్లూరు సిటీ నుంచి మైనార్టీ నేతను అసెంబ్లీకి పంపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించడం ఇక్కడి రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్స్ కు తెరతీస్తున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిలో మైనారిటీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు ప్రత్యేకించి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కోవూరు ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క శాతం వరకు మైనార్టీ ఓటర్లు ఉన్నారు నెల్లూరు సిటీలో ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై వేల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి అందుకే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మైనార్టీ అభ్యర్థిని నిలిపితే జిల్లాలోని మైనార్టీలంతా వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతిస్తారనే విశ్లేషణలు వస్తున్నాయి గతంలో మాదిరిగా ఈసారి కూడా జిల్లాలో సైకిల్ తుక్కు తుక్కుగా ఓడిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జిల్లాలో మైనార్టీల శాసనసభ ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్బై దశకానికి ముందు ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒకరు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆ తరువాత జిల్లా నుంచి మైనార్టీ నేతలెవ్వరూ అసెంబ్లీ గడప తొక్కలేదు అయితే నెల్లూరు కార్పొరేషన్లో మాత్రం మైనార్టీలకు తగిన ప్రాధాన్యం లభిస్తోంది నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేతగా కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్కి కేటాయించడంతో ఆ సామాజిక వర్గం నేతలు జోష్లో ఉన్నారు నెల్లూరు సిటీలో ఖలీల్ ను గెలిపించుకుంటామని జిల్లాలోనే ఉండే తమ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటుందని మైనార్టీ నేతలు చెబుతున్నారు పెత్తందారు మాజీ మంత్రి నారాయణకి సామాన్యుడు చుక్కలు చూపించబోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి